ఆంగర్ కీ ప్రైస్ రోడ్ ఆగస్ట్ 13 ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనము ఈరోజు దేవుడు ఆజ్ఞతో కూడిన వాగ్దానం నీకు ఇస్తున్నాడు. దేవుని సమయమందు దేవుడు నిన్ను హెచ్చించునట్లు ఆయన బలమైన చేతి కింద నీవు దీన మనసు కలిగి జీవించాలి. దేవుడు నిన్ను ఎంతో హెచ్చించాలని ఆశపడుతున్నావు కదూ, ఆ ఆశ నెరవేరాలంటే ఆయన ఆజ్ఞ కూడా పాటించాలి. నీ తల క్రిందకు వంచబడినప్పుడే దేవుడు దానిని పైకెత్తుతాడు. దీనత్వం అనేది ఘనతకు దారి తీస్తుంది. విధేయత అనేది హెచ్చింపు కలుగజేస్తుంది. నిన్ను క్రిందకు అణిచిపెట్టి ఉంచిన దేవుని చేతులే నిన్ను హెచ్చించడానికి ఎదురు చూస్తున్నాయి. నీవు ఆశీర్వాదాలను భరించగల స్థాయికి వచ్చినప్పుడు ఆయన నిన్ను తప్పక హెచ్చిస్తాడు. నీవు ప్రభు సన్నిధిలో వంగినప్పుడు లోకాన్ని కూడా జయించగలుగుతావు. దేవుని కోసం నిన్ను నీవు తగ్గించుకో. దేవుడు తన కోసం నిన్ను హెచ్చిస్తాడు. అట్టి దీవెన దేవుడు నీకు కలుగజేయనుగాక. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.